हाय अंडी, वेलकम टू मानसा क्रिएटिव्स। ईरोजु मनम ओका पावरफुल मंत्रानी नेर्चुकुंदाम। इदी पिल्ललकी पेद्दलकी चाला यूज अवुतुंदंडी। उदयं लेवगाने ई मंत्रानी गनुक स्मरिंचिनट्लयिते आ रोजंता मनकु मंचि जरुगुतुंदन्नदि पेद्दल विश्वासं। मुंदुगा ई मंत्रं वच्चेसि कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले स्थिता गौरी, प्रभाते करदर्शनं। ఈ మంత్రం యొక్క అర్థం ఏంటో కూడా నేను ఈరోజు చెప్తాను. కరము అంటే చేయి. వేళ్ల చివర సంపద దేవత అయినటువంటి లక్ష్మీదేవి నివసిస్తుంది. అరచేతి మధ్యలో విద్యాదేవత అయినటువంటి సరస్వతి నివసిస్తుంది. చేతి మొదట పవిత్రమైన ఆలోచనలకు, శుభములకు శక్తిదేవత అయిన గౌరీ ఉంది. అటువంటి పవిత్రమైన ముగ్గురమ్మలున్న చేతిని ఉదయాన్నే దర్శించడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. దీనికి ఒక చిన్న కథ ఉందండి, అది కూడా చెప్తాను. లక్ష్మీ, సరస్వతి, పార్వతి మన చేతుల్లోనే ఉన్నారు. భక్తి విశ్వాసాలతో పొద్దున్నే నిద్రలేచిన వెంటనే మన చేతులను చూసుకొని ధ్యానిస్తూ ఈ ప్రార్థన చేయాలి. మన పెద్దలు ఏ ప్రార్థన అయినా ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి చెప్తారు. మన చేతిలో లక్ష్మి ఉంది కదా, నీవు పనిచేస్తే డబ్బు వస్తుంది. మరి మన చేతిలో లక్ష్మి ఉన్నట్లే కదా, మధ్యలో సరస్వతి ఉంది. మనం చేయి మధ్యకు వంచి రాస్తుంటాము. అదే చేయి నీటాయిగా ఉంచినట్లయితే రాయలేము కదా, కనుక సరస్వతి ఉంది. ఇక మూల పార్వతి ఉంది, అనగా పార్వతి శక్తి. శక్తి లేకుండా మన చేయి పనిచేయలేదు. మనకు ప్రతినిత్యం ముగ్గురు కావాలి. ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి. ఆ పని చక్కగా చేయడానికి తెలివి ఉండాలి, శక్తి ఉండాలి. అందుకే రోజు ముగ్గురికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయనప్పుడు రూపమును కూడా తలచుకోవాలి. మంచి పనులు చేసేలా ఆశీర్వదించమని కోరాలి. ఇంకా ఈ చేతులతో నీవు మంచి పనులను చేస్తే నీకు మంచి జరుగుతుంది, మంచి పేరు వస్తుంది, మళ్ళీ జన్మ మంచిగా వస్తుంది. దానికోసం చేతులతో దానం చేయాలి, సేవ చేయాలి. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. మానవ సేవయే మాధవ సేవ. సేవ ఎవరికి చేసినా దేవుడికి చేసినట్లే కదా. ఎలా అయినా అందరిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి చేతి వేళ్ళన్నీ కలిసి పనిచేస్తాయి. అంటే అవి మనకు ఐకమత్యాన్ని బోధిస్తున్నాయన్నమాట. దేవతలు ఉండే స్థలం పవిత్రంగా ఉంచుతాం కదా, అలాగే మన చేతులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దాని వలన ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యమే మన లక్ష్మి. గోళ్ళు, చేతులను శుభ్రంగా ఉంచడం వలన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. లేకపోతే మనం తినే ఆహారం కలుషితమవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. ఆరోగ్యం బాగుంటే మిగతా సంపదలన్నీ ఒక్కొక్కటి అవే వస్తూ ఉంటాయి. ఇదే లక్ష్మీ కటాక్షం. ఆరోగ్యంగా ఉంటే క్లాస్లో పాఠాలు బాగా చదివి తెలివిని, జ్ఞానాన్ని పెంచుకోగలరు. అంటే సరస్వతి కటాక్షం పొందగలమన్నమాట. జ్ఞానం లాభించాక విచక్షణ శక్తి పెరిగి శరీర బలము, సంకల్ప బలము కలుపుకొని అన్ని మంచి పనులు చేస్తాము. అదే గౌరీ కటాక్షం. ఈ విధంగా మన చేతుల్లోనే నివసిస్తూ మనల్ని రక్షించే ముగ్గురు తల్లులని భక్తి శ్రద్ధలతో ఉదయం లేవగానే ప్రార్థించడం మన ధర్మం. అర్థమైంది కదండి? మీరు కూడా ఉదయం లేవగానే అమ్మవారికి స్మరించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.